యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కాంతమ్మ, చూడబోతే ఇది మనల్ని ఓడించేలా ఉంది. అదే జరిగితే మన పరువు పోతుంది. బాబుగారు, మీకు పోతే పరువే పోద్ది, కానీ నాకు కోట్ల రూపాయల డబ్బు కూడా పోద్ది. దాంతో పోలిస్తే మీ పరువెంత? భీముడు లేరా! భీముడు వెళ్ళు! రాముడు ఎల్లు! వదలు! ఎల్లు! ఎరా, నువ్వు పెట్టిన మత్తు మందు పనిచేయట్లేదా ఏంటి? ఆ రాముడు గడు ఇంకా పడిపోలేదేంట్రా? చూస్తూ ఉండమ్మా, ఇంకాసేపట్లో చతికిల పడిపోతాడు. వాడు పడకపోతే నువ్వు పడతావు చతికిల. కమాన్ రా భీముడు, కమాన్ గుడ్డు. Yes! Yay! జరిగిన పోటీల్లో ఈ రాముడు ఓడిపోయాడు. కాంతమ్మ గారి భీముడు విజయం సాధించాడు.
ఆ కాకినాడ ప్రజలారా, ఈ కాంతమ్మ విజయం సాధించింది. విజయం నాదే. థ్యాంక్ యూ. నేనే విజయం సాధించాను, నేనే విజయం సాధించాను. విజయం నాదే, విజయం సాధించాను, విజయం నాదే. అమ్మా 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 అమ్మా. ఇదంతా నా ఊహ. కాంతమ్మతోయ్ పాడికల కండి, ఇంకా పోటీ పూర్తవనే లేదు. పూర్తయ్యాక అప్పుడు అర్థులే, అప్పటిదాకా కాసంత ఆగు. ఊరికే సరదాగా అలా అన్నానంతే. మాకు తెలుసులే. పిరాజు, నేను ఊహించినట్టుగా మన పొట్టేలే గెలుస్తుందంటావుగా. మరి నేనేమో తక్కువ ముందు తినిపించానమ్మా, పెద్ద పొట్లమే తినిపించాను. తిండిపోద్ది, పెట్టిన మత్తు ముందు మొత్తం వదిలేకుండా తినేసింది. ఇంకా సేపట్లో మత్తులో పడిపోవడం ఖాయం. మీరేం కంగారు పడకండి, చూడండి చూడండి. భీముడు వెళ్ళు, భీముడు వెళ్ళు. అప్పుడే మత్తు పనిచేస్తున్నట్టుందమ్మా. అవునరా, ఇంకా సేపట్లో నల్ల పొట్టేలు గెలవడం, తెల్ల పొట్టేలు ఓడిపోవడం ఖాయం. అక్క ఏడ్చల్లే, నువ్వెంతో నమ్మకంతో ఈ తెల్ల పొట్టేలు మీద పందెం కట్టావు, అది గెలుస్తుందంటావా? ఖచ్చితంగా గెలవాల్సల్లే, గెలిచి తీరాలంతే. ఏమో అక్క, జరుగుతున్న పోటీలను చూస్తుంటే మనం ఓడిపోవడం ఖాయం అనిపిస్తుంది. అదే జరిగితే మనం పోగొట్టుకునేది డబ్బులు మాత్రమే కాదక్క, నా జీవితం, నా భవిష్యత్తు కూడా. నువ్వేం భయపడకసలే, మనమే కలుతున్నాం. రఘురా మావి వాళ్ళకి కానుకలు చేతులు ఎట్టి నిన్ను కాపురానికి పంపించబోతున్నాం. ఇది జరుగుద్ది, జరిగి తీరుతుంది, నువ్వేం కంగారు పడుకో. Yes! Ramudu! Ramudu! Yes! గెలిచింది, నా పొట్టేలే గెలిచింది. ఈ కాంతమ్మ విజయం సాధించింది. ఏ చిట్టమ్మ, చూసావు కదా, చిట్టమ్మ వర్సెస్ కాంతమ్మకి జరుగుతున్న ఈ పందెంలో ఈ కాంతమ్మ విజయం సాధించింది. చిట్టమ్మ ఘోరంగా ఓటమి పాలైంది, చప్పట్లు. చిట్టమ్మా, ఇదేంటమ్మా ఇలా జరిగిపోయింది? ఏ వీరనారాయణ, కూతుళ్లతో కలిసి ఛాలెంజులు చేసావు కదా, ఏమైంది? పాపం, ఆడోళ్ళని నమ్ముకొని ఆడోళ్ళతో కలిసి మరీ ఛాలెంజులు చేశాను నాన్న. ఏమైంది, ఫైనల్గా చావు తప్పి కన్ను లొట్టబోయింది. న్యాయం మా వైపే ఉంది, మేమే గెలుస్తాం. ఆ పగటి కళ్ళలు కనకు చిట్టమ్మా, ఆల్రెడీ నీ పొట్టేలు పడిపోయింది. మాకు పడటము తెలుసు, తిరిగి లేవడము తెలుసు. రాముడు రాముడు లేవరా. రాముడు లేవరా. లేరా రాముడు. Yes! Yes! అమ్మా,
ఏయ్, అదేంటి పడిపోయింది కదా, మళ్ళీ ఎలా లేచింది? ఈ పోటీ జరగడానికి వీల్లేదు, ఇంతటితో ఆపి నాకు విజయం ప్రకటించండి. కాంతమ్మా, ఈ రెండిట్లో ఒకటి పూర్తిగా ఓడిపోయేంత వరకు లేదా పారిపోయేంత వరకు ఈ పోటీ జరుగుతూనే ఉంటుంది. మీరు కానివ్వండి అయ్యా. రాముడు, ఎలా రాముడు, కమాన్ భీముడు, వెళ్ళు. మత్తుగా అది కదా ఊగాలి, మన దూగుతుందేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా, మత్తు పెట్టిన దానికైతే మన పొట్టేలు ఊగుతుందేంటో. కాసేపు ఆగండి, నా భీముడు కూడా లేస్తాడు. ఎప్పుడు? వచ్చే సంవత్సరమా? కాంతమ్మ, జరిగిన పోటీల్లో కాంతమ్మ పొట్టేలు పడిపోవడం వల్ల కాంతమ్మ ఘోర పరాజయం పాలైంది. ఈ పోటీల్లో చిట్టమ్మే విజేతగా నిలిచింది. రే ఇట్రా, మన పొట్టేలు ఓడిపోవడమేంట్రా, ఈ కాంతమ్మ ఓడిపోవడమేంట్రా? అదేనమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఒరే, ఏం చూసావురా? కాంతమ్మ తాయ్, ఏటి షాకింగ్ అయ్యావా? కోటి రూపాయలు తే. ఎరా రఘురామ్, కాంతమ్మతో చేతులు కలిపి మా మీదే కాలుదు. ఈ పోటీలో నువ్వే విజయం సాధించినట్టుగా, నేను ఓడిపోయి నీ ముందు చేతులు కట్టుకున్నట్టుగా, నా కూతురికి ఇచ్చిన 50 ఎకరాల్లో ఎకరం నీ పేరు మీద రాస్తున్నట్టుగా, ఎన్ని కలలు కన్నావురా, ఎన్ని బిల్డప్లు ఇచ్చావురా, ఏమైంది? ఫైనల్గా న్యాయమే గెలిచింది. మావయ్య గారు, ఇంకా సేపట్లో మా వాళ్ళు కానుకలు తెచ్చి మీ చేతుల్లో పెడతారు. ఈ శంకర్ నారాయణ గారి కూతుర్ని కాపురానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి. సూపర్ సలీ, ఇదిగో మరది, మీరు అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ కానుకలు ఇస్తాము. కారిచ్చుకుని మా ఇంటికి రండి, కాపురానికి తీసుకెళ్ళాలి కదా. కాంతమ్మా, నిన్ను నమ్మి ఈ పందెం కట్టినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నా శత్రువుల ముందు నేను తలెత్తుకోలేకుండా చేశావు. చా, పదండ్రా, పదండి, పదమ్మా, పదండి, పదమ్మా. పోరాపో, ఇప్పటికైనా తెలుసుకో న్యాయమే గెలుస్తుందని. బాబాయ్, మనం విజయం సాధించాము. ఏ ఊరి జనం ముందైతే ఆ రఘురామ్ గాడు ఎగతాళి చేశాడో, ఘోరంగా అవమానించాడో,
అదే ఊరి జనాల ముందో నా ఇద్దరు కూతుళ్ళు నన్ను గెలిపించారమ్మా. ఆత్మాభిమానం కాపాడి నన్ను తలెత్తుకునేలా చేశారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అవును చిట్టమ్మా, నా బిడ్డే గనక ఓడిపోయి ఉంటే ఇదే ఊరి జనాల ముందు ఎంత అవమానపడతాడోనని చాలా భయపడ్డానమ్మా. కానీ మీ ఇద్దరూ దగ్గరుండి మరీ నా కొడుకుని గెలిపించారు. మీ రుణం ఈ జన్మకే కాదు, ఏ జన్మకి తీర్చుకోలేమమ్మా. నానమ్మా, మన మధ్య రుణాలేటి, పదండి వెళ్దాము. కాంతమ్మత్తు దగ్గర పందెం డబ్బులు వసూలు చేయాలి కదా. ఏడి కాంతమత్తోయ్, డబ్బులు రెడీయా? పద పద. ఒరే పీరాజు, నా కళ్ళు తిరుగుతున్నాయిరా. కోటి రూపాయలు పోయాయి కదమ్మా, ఆ మాత్రం తిరుగుతాయిలేమ్మా. నా కోటి రూపాయలు, నా కోటి రూపాయలు, నా కోటి రూపాయలు. నా కోటి రూపాయలు. ఇక అందరికి సెలవు, ఇక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. చిట్టమ్మా, కాంతమ్మా, ఇక నేను కూడా వెళ్ళొస్తాను. అలాగే ఎమ్మెల్యే గారు. అలాగే. ఏడవ్ కాంతమ్మా, నీ మొహానికి ఏడుపు అసలు సెట్ అవ్వదు. పోరా ముసలెదవా, కోటి రూపాయలు పోతే ఏడుపు రాక నవ్వుతారేంట్రా బట్ట తల్లెదవా. కాంతమ్మా, నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా, ఉంటాను. మీరేంటా ఇంకా నవ్వుతున్నారు, పదండి వెళ్ళండి, వెళ్ళండి, అందరూ ఇళ్ళకెళ్ళండి, వెళ్ళండి. బాబాయ్, నేను నా సెల్లెల కోసం 25 లక్షలు తీసుకున్నాను, మిగతా 75 లక్షలు నీకే బాబాయ్. ఇవ్వు బాబా. చిట్టమ్మా, రవిచంద్ర ఆగు, ఈ డబ్బు నాకెందుకమ్మా? పందెం వేసింది నువ్వు, గెలిచింది నువ్వు, కాబట్టి ఈ డబ్బు నీదే కదా. లేదు బాబాయ్, పందెం కట్టింది నేనైనా నీకోసమే కట్టాను. ఈ డబ్బు నీకివ్వటానికే పందెం కట్టాను. చిట్టమ్మా. అవును బాబాయ్, జమీందారి ఇంటి బిడ్డ, ఇలా చేతిలో డబ్బులు లేక అడ్డమైన అలతో అవమానాలు పడుతుంటే మేము చూసి భరించలేం బాబాయ్. ఈ 75 లక్షలు మీరు తీసుకోవాలి, లేదంటే మా మీద ఒట్టే. చిట్టమ్మా, తీసుకురా వీరనారాయణ. నీ అన్నే ఈ రూపంలో వచ్చి నీకు డబ్బిస్తున్నాడనుకోరా, తీసుకోరా.
తీసుకో. జమీందారి పుట్టుక పుట్టిన తర్వాత ఒకరు నా ముందు చేయి చాపితే ఇచ్చిన చేయే తప్ప, ఒకరి ముందు చేయి చాచిన చేతులు కావమ్మా ఇవి. ఎవరైనా అడిగితే ప్రాణాలైన దానంగా ఇచ్చే వంశంలో పుట్టి నేను ఒకళ్ళ ముందు ఆశించడం అంటే అది నాకు చావుతో సమానమమ్మా.